తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన తర్వాత ఈ రెండు రాష్ట్రాల పంపకాలకు సంబంధించి ఢిల్లీలో అడుగులు పడ్డాయని చెప్పుకోవచ్చు. మనం ఢిల్లీలో ఇప్పుడు పట్టాడి హౌస్లో ఉన్నాము. ఈ ప్రాంతంలో తెలంగాణకి సంబంధించి 5 ఎకరాలు వాట అయితే వచ్చింది. ఇందులో తెలంగాణ గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఎలాంటి కట్టడాలు కట్టిందో, ఇప్పుడు నూతనంగా వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో అలాంటి కట్టడాలను కట్టడానికి ప్రయత్నాలు అయితే చేస్తోంది. ఇక్కడ 5 ఎకరాలు ఏదైతే స్థలం అయితే వచ్చింది, ఇందులో కూడా నూతనంగా ప్రభుత్వం తమ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇక్కడ ఢిల్లీలో ఒక్కొక్క రాష్ట్రానికి ఏ విధంగా భవనాలు ఉంటాయో అదే విధంగా ఇప్పుడు ఢిల్లీలో తెలంగాణ భవనానికి సంబంధించి ఈ ప్రాంతంలోనే కట్టడాలు రాబోతున్నాయి. మిగతా రాష్ట్రాల గురించి మనం ముఖ్యంగా చెప్పినట్లయితే మహారాష్ట్ర కావచ్చు, ఒడిశా కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇలాంటి రాష్ట్రాలకి ఒక్కొక్క ప్రాంతంలో ఢిల్లీలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దానికి భవనాలు ఉంటాయి. ఇక తెలంగాణకు కూడా ఒక ప్రాంతంగా ఏదైనా చెప్పుకోవాలి అంటే ఢిల్లీలో ఇక ఈ పట్టాడి హౌస్లోనే నూతనంగా తెలంగాణ భవన్ అనేది రాబోతోంది. ఈ భవన్తో పాటు శబరి బ్లాక్ కూడా తెలంగాణకి ఇచ్చారు. దాంతోపాటు శబరి బ్లాక్కి ఆంధ్ర భవన్కి మధ్యలో ఉన్న ఒక రహదారి, ఆ రహదారికి సంబంధించి 250 కోట్లు దానికి ఏదైతే వ్యయం అవుతుందో ఆ వ్యయాన్ని ఆంధ్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇవ్వబోతున్నారు. మనం ఈ ప్రాంతంలోనే తెలంగాణ నూతన భవనాలను చూడబోతున్నాం.